హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీ మా బ్లాగ్లో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. ఉదయాన్న లేవగానే సునీతకి రెగ్యులర్గా ఉండే వర్కే తను ఈరోజు బోండాలు చేసిందనమాట. బోండాలు అంటే చిన్న పునుగులు, చిన్న బోండాలు అంటాం మేము. అది మైదాపిండి రాత్రిపూట కొంచెం పెరిగేసి నానేసి దాంట్లో కొంచెం సోడా ఉప్పు కలిపేసి చేసే బోండాలు అనమాట, రెగ్యులర్గా చేసేవే. సో ఈ బోండాల తర్వాత తను మంచి రసం చేసింది, అది కూడా మీకు చూపించబోతున్నాను. అండ్ అలాగే ఈరోజు బ్లాగ్లో ఇంకొక విషయం ఏంటి అంటే అండి, కూరగాయలకు సంబంధించింది. మనం కూరగాయలు ఖచ్చితంగా ఇంట్లో వాడుతూ ఉంటాం కదా, ఎస్పెషల్లీ ఈ టైంలో కూరగాయలని మనం ఎలా శుభ్రపరచుకోవాలి, ఎందుకంటే శానిటైజర్స్ అయితే వేయలేము. సో బోండా రెడీ అయిపోయింది, ప్లేట్లో చట్నీ వేసేసింది వచ్చేసింది, దాని తర్వాత శానిటైజర్ అయితే వాడలేము. ఫస్ట్ ఈ రసం చూసేద్దాం మీకోసం అని చెప్పేసి. ఎక్కువ టైం స్పెండ్ చేయడం కష్టం అని చెప్పేసి ఇక్కడ ఫాస్ట్ చేశానన్నమాట. సో దాని గురించి ఒక మంచి వీడియో పెట్టాను నేను, కూరగాయలు సంబంధించి తప్పకుండా చూడండి, మధ్యలో ఉంటుంది. అండ్ ఇప్పుడు టమాటాలు, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ కట్ చేసుకొని చింతపులుసు కొంచెం పోసుకొని వాటర్ వేసుకొని దాంట్లో కొంచెం పసుపు, కొంచెం ధనియాల పొడి, సారీ కొంచెం జీలకర్ర పొడి, అలాగే కొంచెం పెప్పర్ మిరియాల పొడి, దీని తర్వాత జీలకర్ర పొడిని దంచుకొని, జీలకర్ర పొడి మిక్సీ పట్టుకున్న పొడి అయినా పర్లేదు, జీలకర్ర పొడి ఒక చెంచాడు వేయాలి. దాని తర్వాత వచ్చేసి మన మిరియాల పొడి, నల్ల మిరియాల పొడిని, తెల్ల మిరియాలు కూడా ఉంటాయండి, నల్ల మిరియాలు తెల్ల మిరియాలు, నల్ల మిరియాల పొడిని రెగ్యులర్గా వాడి నల్ల మిరియాల పొడిని వేసి, అలాగే అల్లాన్ని అలాగే ధనియాల్ని, పచ్చి ధనియాల్ని దంచుకొని ఈ యొక్క దీంట్లో వేసేసుకోవాలన్నమాట. రసంలో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని, రాళ్ళు ఉప్పు వేసుకొని శుభ్రంగా కలిపి వీటిని స్టవ్ వెలిగించుకొని, స్టవ్ మీద బాగా మరిగించుకొని, దాన్ని రెగ్యులర్ స్టైల్లో మీరు పోపు రెగ్యులర్గా ఎలా పెట్టుకుంటారో అదే మాదిరిగా పోపు పెట్టేసుకోవాలి. తాలింపు గింజలు, ఎనిమిర్చి, ఎల్లుల్లిపాయలు, కరివేపాకు, జీలకర్ర కొంచెం, అండ్ అలాగే కొంచెం ఇంగువ వేసుకొని మనం తాలింపు పెట్టేసుకుంటే శుభ్రమైన టేస్టీగా ఉండే రసం తయారైపోయింది, టమాటా రసం. ఈ విధంగా చేసుకోవాలి. హలో అండి, అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు నేను కూరగాయలు కంపల్సరిగా మనం రెగ్యులర్గా వాడుతూ ఉంటామండి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో నాకు తెలిసిన వాళ్ళ సలహా మేరకు కూరగాయలని ఎలా మనం శుభ్రం చేసుకోవాలని డౌట్తో నేను అడిగితే, నేను ఆల్రెడీ నాకు మెడికల్ షాప్లో నాకు చెప్పినారు అండ్ అలాగే నాకు తెలిసిన వాళ్ళు వాడుతున్నారు, అందుకని నేను ఈ యొక్క ఐటెం తీసుకురావడం జరిగింది. ఇది కూరగాయలని మనం ఫ్రూట్స్ని వాష్ చేసుకోవడానికి అన్నమాట. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం ఎలా క్లీన్ చేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది, మన శానిటైజర్స్ కొట్టకూడదు కూరగాయలకి, అలా కాకుండా ఎలా మనం యూజ్ చేసుకోవాలి, ఎలా మనం కూరగాయలు కడుక్కోవాలి అనే దాని గురించి సంబంధించిందనమాట. ఇది వచ్చేసి చూడండి, దీనికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఉన్నాయి ఇక్కడ చూపించాను, కొద్దిసేపు తెలియాలి చదువుకుంటా. ఫోటో కూడా పెడతాము. ఇది వచ్చేసి మనకి కూరగాయలకి, పండ్లకి, అన్ని మన ఐటమ్స్ తినే ఫుడ్ ఐటమ్స్, కూరగాయలు, వెజిటేబుల్స్కి, ఫ్రూట్స్కి ఇది చాలా మంచిది అంటండి. సో దీన్ని ఎలా యూజ్ చేయాలి అనేది నేను తెలుసుకున్నాను, అది మీకు చూపించబోతున్నాను ఎలా క్లీన్ చేసుకుంటాను అని కూడా. ముందుగా మనం దూరంగా ఉన్నాం పర్లేదు, 10 అది ఆయన 10 ml చెప్పున తీసుకోవాలంటారు, బట్ నేను ఒక మూత తీసుకుంటున్నాను, ఒక మూత, ఇంకొక మూత, రెండు మూతలు దీన్ని తీసుకొని వాటర్లో మనం జాయిన్ చేసి వాటర్లో వేసుకొని, ఇప్పుడు ఇందులో మనం తెచ్చిన కూరగాయలని వేయాలండి. సో కూరగాయలను వేసుకోవాలి, కూరగాయలను వేసుకొని అన్నీ మనం ఏమేమి తెచ్చామో ఆ కూరగాయలన్నింటినీ కూడా ఒకసారి ఈ నీళ్ళలో వేసుకోవాలి. అంటే ఇక్కడ మనకి కేజీలు చొప్పున ఇచ్చారు, బట్ కాకపోతే మనకు సరిపోతాయి, ఇవన్నీ కూడా ఇలా వేసుకోవాలి. మామిడికాయలు, అలాగే మన టమాటోస్, ఆకుకూరలు కూడాను, ఆకుకూరలు నేను సపరేట్గా ఇంకో దాంట్లో కడిగేస్తానండి, ఆకుకూరలు కూడా తీసుకొచ్చుకుంటాను.
టమాటోలు, సో ఇప్పుడు వీటన్నిటి మనం ఒక్కసారి ఇలా దీంట్లో ఒక 30 or 60 seconds ఉంచాలండి. ఒక 30 seconds అన్నా కనీసం ఒక 1 minute అన్న ఇలా వీటిలో వదిలేయండి. వదిలేసిన తర్వాత మనం దీన్ని శుభ్రంగా కడగాలన్నమాట. కడిగి మళ్ళీ పక్కన తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మీరు రెగ్యులర్గా మీరు వాడుకునేటప్పుడు అప్పటికి ఒకసారి మళ్ళొకసారి వాటర్లో క్లీన్ చేసుకుని మనం వండుకుంటే సరిపోతుందంట. సో ఇదే మాదిరిగా చేసుకోవాలి. సో దీన్ని ఒక 1 minute వదిలేస్తాను. సో ఒక 1 minute అయిపోయింది. ఇప్పుడు మనం ఒక్కొక్క దాన్ని నీట్గా క్లీన్ చేసుకుందాము. ఇలా ఒక్కొక్కదాన్ని చక్కగా రుద్ది మనం కడిగేసుకోవాలంట అండి. ఎక్కడ ఇది చేయకుండా శుభ్రంగా కడిగి ఇలా ఒక్కొక్కదాన్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇలా అన్ని కూరగాయలని ఇదే మాదిరిగా క్లీన్ చేసుకుందామండి. సో ఇదే మాదిరిగా మనం క్లీన్ చేసుకోవాలి. చేసుకొని ఇవి పక్కన పెట్టేసుకొని మళ్ళీ మనం ఇంకొంచెం ఆరిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత మనం వండుకునేటప్పుడు ఒకసారి వాష్ చేస్తే సరిపోతుంది. ఆగుసింత నిలువ చేసిన రికార్డింగ్ అవుతుంది. ఇవి తడిగా లేకుండా ఎండిపోయిన తర్వాత మీరు ఫ్రిడ్జ్లో పెట్టలేదు, పారైపోతాయండి కూరగాయలు. పచ్చిమిరపకాయలు అయితేమో తొడిమలు తీసుకోవాలి. తొడిమలు తీసుకుంటే ఎక్కువ రోజులు ఉంటాయి, తొడిమలు ఉంటే ఉండవు. ఫోటో తీసాను, ఇవి ఫోటో తీసాను. ఇవి జలాలు, పచ్చడి పువ్వు పచ్చడి పెడతారా డాడీ? ఏమో పచ్చిగున్నప్పుడు పుల్లగా ఉంటాయి పచ్చడికి, మళ్ళీ పండుగ అయితే తీయ అయిపోతాయి. ఇంత పుల్లగా ఉంటాయో అది తీయ బాగుంటాయి పచ్చడి. ఓపిక చేసుకొని ఒక పూట కడుక్కొని పెట్టుకోవడం మంచిది. సో టమాటాలని శుభ్రం చేసుకున్నాను, అలాగే కూరగాయలన్నీ శుభ్రం చేసుకొని ఇలా క్లాత్లో ఆడేసుకున్నాము. ఇప్పుడు రేపు నాకు షూటింగ్ ఉందండి, అంటే రేపు అంటే ఈ వీడియో పెట్టిన రోజు అనమాట, నాకు షూటింగ్ ఉంది. సో తగు జాగ్రత్తలతో నా షూటింగ్కి వెళ్ళక తప్పదు కండి. పెద్దవాళ్ళం యోధా వాళ్ళంటే ఎలాగో ఆపేసాను నేను, నాకు తప్పదు. ఎందుకంటే నేను అంత బిజీ ఆర్టిస్ట్ నేను కాదు, ఎప్పుడన్నా అవకాశం వచ్చినప్పుడు చేసుకునేవాడిని. సో అందుకని చెప్పేసి నా జాగ్రత్తలు నేను తీసుకుంటూ కంపల్సరిగా వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నాను. సో దానికి గాను శారీస్ అవన్నీ సుంతా సర్దుతుంది, దానికి సంబంధించిన శారీస్ అవన్నీ మీకు చూపిస్తున్నాను. తను నాకు తనే ఎక్కువ చూసుకుంటుందండి కొన్నిటికి, నాకు దాదాపుగా శారీస్. రేపు అంటే మనకి షూటింగ్ ఎలా ఉంటుంది అంటే కొన్ని కంటిన్యూటీస్ ఉంటాయి, ఒకసారి వాడిన సీన్ మళ్ళీ పడ్డది అనుకోండి సేమ్ యాస్టీస్ అవే మిస్ అవ్వకుండా తీసుకొని రావాలండి. సో అందుకని చెప్పేసి చాలా జాగ్రత్త తీసుకోవాలన్నమాట కంటిన్యూటీ సీన్. అండ్ స్పెషల్ ఇందులో ఒక 4 ఫ్రెష్ శారీస్ తెమ్మన్నారు. సో ఫ్రెష్ శారీస్ అంటే మనం కట్టుకోకుండా ఉన్నవి, ఏ సీన్లో ఇంతవరకు యూజ్ చేయకుండా శారీస్ అన్నమాట. సో ఆ మాదిరిగా రేపు శారీస్ అవి కూడా తీసుకుని వెళ్ళాలి. అలాగే రేపు నాని కూడా వస్తా ఉన్నాడు. నాని యాక్చువల్లీ ఊర్లో ఉన్నాడు, నాతో పాటు చేస్తున్నాడు కదా నాని. సో నాని ఊర్లో ఉన్నాడు, రేపు షూటింగ్ టైంకెళ్ళి వస్తా ఉన్నాడు. రేపు మార్నింగ్ 5:30 ఎర్లీ మార్నింగ్ 5:30 షూట్, అంటే ఈరోజు మీరు చూస్తున్న వాళ్ళు ఈరోజు 5:30 కల్లా. ఈ వీడియో వచ్చేసరికి నేను ఆల్రెడీ షూటింగ్ లొకేషన్లో ఉండుంటాను. అదండి షూటింగ్ పరిస్థితి, మరి సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలియదు. అంటే షూటింగ్ షాప్ అంటే లాక్డౌన్ ఉంటుందో ఉండదో తెలియదు, దాని గురించి నేనైతే ఏం చెప్పలేను కదా. సో అక్కడ పోయిన దగ్గర కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఇవి మొత్తం బ్యాగ్ అండ్ ఇంకో బ్యాగ్ మొత్తం ఒక